శుక్లాంబరధరం పుష్టం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న అవతరంజాయ సర్వవిజ్ఞం ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 22వ తేదీలో జన్మించినటువంటి వారి యొక్క సంపూర్ణ భవిష్యత్తు మరి ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ యొక్క 22వ తేదీ అనేది కూడా చంద్రుడు మరియు చంద్రుడు ఈ యొక్క రెండు చంద్రులను ప్లస్ చేస్తే వచ్చే సంఖ్య ఈ యొక్క రాహు. రాహు అనేది కూడా ఛాయాగ్రహం, అంటే చంద్రుడి ద్వారా ఏర్పడినటువంటి సంఖ్య రాహు. ఈ యొక్క తేదీ యొక్క ప్రభావం ఏంటంటే 22వ నెంబర్లో ఎవరు పుట్టినా కూడా ఎక్కువగా నెగిటివ్స్ కొన్ని చెప్తున్నానండి, పాజిటివ్ కొన్ని చెప్తున్నాను. 22వ నెంబర్లో పుట్టిన వారు చాలా గొప్ప ధనవంతులు అయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పాజిటివ్ అండి. వీరు స్వతహాగానే చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకొని పైకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది స్వతహాగా వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ ఒక గెస్టెడ్ అధికారిగా చేరామనే అవకాశాలు కూడా కొన్ని ఉద్యోగాలలో ఉంటాయి. అంటే కొందరికి ఈ యొక్క 22వ తేదీలో పుట్టిన వారికి ఉంటుంది. ముఖ్యంగా ఈ 22వ తేదీలలో పుట్టిన వారికి భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇది నెగిటివ్ అండి. 22వ తేదీలో పుట్టినప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా డబ్బు విషయంలో కూడా ఎంత వచ్చినా కూడా అంతా నిలబడకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వీరి దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు, వీరు మాత్రం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. వీరి సలహాదారులకు పనిచేస్తాయి, కానీ వీరి జీవితాన్ని వీరు నిలబెట్టుకోలేని పరిస్థితి. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆర్థిక మాంద్యం, ఏదో ఒక సమస్య, గొడవలు, టెన్షన్స్, విభేదాలు ఏర్పడడం, అన్నదమ్ముల మధ్య వైరాన్ని కలిగింపజేయడం, భార్యాభర్తల మధ్య వైరాన్ని కలిగించడం ఈ యొక్క 22వ నెంబర్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మీరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒకసారి సరి చేసుకోండి. వివాహపు తేదీ ఏ విధంగా ఉంది, వివాహం డెస్టినీ ఏ విధంగా ఉంది, మరి మీరు చేసుకుంది రైట్ టైంలోనా, మరి రాంగ్ టైంలో వివాహము లగ్నం అనేది కూడా ఉందా, ఆ లగ్నం మీకు ఖచ్చితమైన ప్రభావం ఇస్తుందా లేదంటే నష్టపోయేదానికి చేస్తుందా, ఆ లగ్నం అనేది కూడా మీకు సరిజోడా కాదా అది కూడా అహం చూడాలి. ఎందుకంటే వీరు కష్టపడి బ్రతికే వాళ్ళు, మంచి నిర్మల హృదయులు. 22వ నెంబర్లో పుట్టినటువంటి వారు చాలా గొప్ప ఆత్మస్థైర్యం గలవారు, మంచి ఏ పరిణామం కూడా చాకచక్యంగా వాక్చాతుర్యంతో తెలివితో వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. మరి 10 మందికి సలహాలు ఇచ్చే వారికే 22వ నెంబర్ వాళ్ళు, మరి వీరి జీవితాన్ని వీరు సరి చూసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఒకే ఒకసారి మీరు న్యూమరాలజీ అనే అంశంలోకి అడుగు పెట్టండి. యాస్ట్రాలజీ ద్వారా, న్యూమరాలజీ ద్వారా మీ పేరును సరైన సంఖ్యాబలంలోని చక్కదిద్దుకోండి. చక్కదిద్దినటువంటి పేరుని ఒక రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సర్టిఫికేట్స్ దీనిలో ఏది మార్చకండి. కేవలం ఒక నోట్బుక్లో కోర్సులాగా రాస్తే మీకు చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖిరో భవంతు.